హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ ఓపెన్ చేస్తాము అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది. అందులో భాగంగానే మనకు 5వ తారీఖున విద్యా కానుక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేస్తాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. మనకు ఇప్పుడు ఆ పథకానికి సంబంధించిన బ్యాగ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ బ్యాగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అలాగే మనకు 5వ తారీఖున తల్లుల అకౌంట్లో కూడా మనీ వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మనకు 5వ తారీఖున ఒక కిట్ అయితే ఇస్తారు. ఆ కిట్లో ఒక బ్యాగు, తర్వాత 3 జతలు యూనిఫామ్స్ కూడా ఉంటాయి. ఆ యూనిఫామ్స్కి సంబంధించిన అమౌంట్ ఆ రోజే తల్లి ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దాము. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకు విద్యా కానుక ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ 3వ లాంచ్ చేస్తామని చెప్పారు. కాకపోతే ఈ లాక్డౌన్ వల్ల దాన్ని 5వ తారీఖు అయితే ఎక్స్టెండ్ చేశారు. మనకు విద్యా కానుక కింద ఏమేమి ఇస్తారంటే, ఒక బ్యాగ్ ఇస్తారు, 3 జతల యూనిఫామ్స్, అలాగే 2 జతల సాక్స్, అలాగే ఒక బెల్టు, బుక్స్ ఇస్తారు. బుక్స్ అంటే ఒక్కొక్క క్లాస్కు డిఫరెంట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ క్లాస్కి ఎన్నైతే అవసరమైతాయో ఆ బుక్స్ అన్ని అందజేస్తారు. అలాగే మనకు 1 జత షూ కూడా ఇస్తారు. ఈ యూనిఫామ్స్ సంబంధించి మనకు ఆల్రెడీ కలర్ కూడా సెలెక్షన్ చేశారు కదా, పింక్ కలర్ అని చెప్పేసి. సో 3 జతలు చిన్నపిల్లలకు వాళ్ళ సైజుకి తగ్గట్టుగా అయితే క్లాత్ ఇస్తారు, దాన్ని మనమే కుట్టించుకోవాలి. సో కుట్టించుకోవడానికి ఎంతైతే అమౌంట్ అయితే అది 1500 రూపాయలు అయితే వేస్తామని చెప్తున్నారు. సో ఆ 3 జతలకి కలిపి మనకు ఆ అమౌంట్ అనేది తల్లి అకౌంట్లోకి జమ చేస్తారు. సో ఎవరికైతే అమ్మఒడి వచ్చి ఉంటుంది కదా, వాళ్ళందరికీ అయితే ఈ అమౌంట్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక మనకు బ్యాగ్స్ రిలీజ్ చేశారు. దీంట్లో 2 రకాల బ్యాగ్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ ఉంది, ఇంకొకటి బ్లాక్ కలర్ ఉంది. ఇది వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి అమ్మాయిలకు ఫర్ గర్ల్స్ అని రాశారు. కింద చూసుకుంటే కనుక జగన్ అన్న విద్యా కానుక అని చెప్పి రాయడం జరిగింది. సో మనకు నార్మల్గా ఉంది బ్యాగ్, ఒక ఫ్రంట్ ఒక ఓపెనింగ్, తర్వాత ముందర ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చారు. సో నార్మల్ బ్యాగ్ అయితే ఉంది. అలాగే వీటితో పాటు మనకు అన్ని ఒక కిట్ లాగా చేసి ఇస్తారు. సో దీనికి మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే వసూలు చేయరు, గవర్నమెంట్ డైరెక్ట్గా మనకైతే ఇస్తుంది. అలాగే బాయ్స్కి ఎలా ఉంటుంది కూడా చూద్దాము. సో బాయ్స్ బ్యాగ్, గర్ల్స్ బ్యాగ్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చే కిట్స్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో బాయ్స్ బ్యాగ్ కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే కలర్ మాత్రమే చేంజ్ చేశారు. సో ఫర్ బాయ్స్ అని రాశారు. అబ్బాయిలకి ఇచ్చే బ్యాగ్స్ వచ్చేసి మనకు ఫర్ బాయ్స్ అని రాశారు. కింద జగనన్న విద్యా కానుక అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇవి మనకు 5వ అయితే మనకి ఈ బ్యాగ్స్. అలాగే కొంతమంది ఏమడుగుతున్నారంటే, మనకు ఇదైతే అమౌంట్ ఇస్తారు కదా, దానికి సంబంధించి మళ్ళీ ఏమైనా లిస్ట్ ఏమైనా డిస్ప్లే చేస్తారని చెప్పి అడుగుతున్నారు. సో లిస్ట్ అలాంటిది అయితే ఏమి ఉండదండి, మనకు డైరెక్ట్గా అమౌంట్ అయితే ఇస్తారు. అమ్మఒడి ఖాతాల్లో ఎవరికైతే అమౌంట్ వచ్చిందో వాళ్ళందరికీ ఈ 1500 రూపాయలు అయితే మనకు డైరెక్ట్గా జమ చేస్తారు. అలాగే మనకు 1వ తారీఖున వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే చిన్నపిల్లలకు గుడ్లు, పాలు, తర్వాత చిక్కీ ఇవి కూడా అందజేస్తారు. మనకు మధ్యాహ్న భోజనం పథకం కింద మెనూ కూడా ఇచ్చారు కదా. సో స్కూల్స్ ఓపెన్ చేస్తారా లేదో అయితే మరి తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుందో. 2-3 రోజులు అయితే వెయిట్ చేసి చూడాలి, దాన్ని బట్టే మనకు స్కూల్స్ ఓపెన్ చేయాలా వద్దా అనేది సో ఏపీ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుంటుంది. ఒకవేళ యాక్చువల్లీ స్కూల్స్ ఓపెన్ చేయకపోయినా కూడా కనీసం ఈ పథకాన్నైనా సరే లాంచ్ చేయాలి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెహికల్స్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో మనకు ఎవరికైతే ఆర్సీని కానివ్వండి, లైసెన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్లు కానివ్వండి, కంప్లీట్ అయిపోయింటాయి కదా, ఇప్పుడు కంప్లీట్ అయిపోయినా కూడా 31 డిసెంబర్ వరకు దానికైతే టైం ఇస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎవరైనా సరే మీకు ఆర్సీలు, లైసెన్స్లు ఎక్స్పైర్ అయిపోయినా కూడా మీకు 31 వరకు మిమ్మల్ని ఎవరు అడగరు, దానికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి హెల్మెట్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేసింది. సో ఎవరైతే హెల్మెట్స్ వాడుతూ ఉన్నారో అవి లోకల్ హెల్మెట్స్ కాకుండా బ్రాండెడ్ హెల్మెట్సే వాడాలి. సో వాటిని కూడా టెస్ట్ చేస్తాము. ఎవరన్నా సరే లోకల్ హెల్మెట్స్ వాడి సో నాణ్యత లేని హెల్మెట్స్ వాడితే కనుక వాళ్ళ మీద కూడా ఫైన్ చేస్తాము అని చెప్పారు. సో మనకు ఇక మీద ఏంటంటే ఐఎస్ఐ ముద్ర ఉన్న హెల్మెట్సే వాడాలి అని చెప్పేసి సో కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ 2 అప్డేట్స్ అయితే వచ్చాయి మనకు వెహికల్స్కు సంబంధించి. చాలామంది కొంతమంది అడిగారు సో ఆర్సీస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకుంటే డ్రైవింగ్ లైసెన్సు. సో ఇవన్నీ అయితే మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి బ్యాంకుకు సంబంధించి మానిటోరియం ఎక్స్టెండ్ చేస్తారా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. మనకు యాక్చువల్లీ ఏంటంటే 31 ఆగస్టుతో మానిటోరియం డేట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు మళ్ళీ ఇంకొక 3 మంత్స్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారా, లాక్డౌన్ అనేది ఇంకా చాలా చోట్ల ఉంది కదా అని చెప్పేసి కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మేబీ 2 రోజులు ఏదైనా డెసిషన్ అయితే అనౌన్స్మెంట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సో ఇప్పటి వరకు ఎవరైతే మానిటోరియం తీసుకున్నారో వాళ్ళ మీద వడ్డీ పడుతుంది అని చెప్పేసి బ్యాంకులు అయితే చెప్పాయి. సో వాటికి వడ్డీ పడకుండా కొంతమంది అయితే
కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు నిన్న కూడా హియరింగ్ అయితే రావడం జరిగింది. సో ఏదో ఒక డెసిషన్ అయితే చెప్పాలి. సో మీరు లాక్డౌన్ సమయంలో వడ్డీలు వేస్తే ప్రజల మీద భారం పడుతుంది అని చెప్పేసి కోర్టు నుంచి కేంద్రానికి అయితే ఒక వాళ్ళు సర్క్యులర్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఏ డెసిషన్ తీసుకుంటారు, ప్రజల మీద వడ్డీ భారాన్ని వేస్తే సో అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మనకు కోర్టులో అయితే ఒక హియరింగ్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి 1 వీక్లో డెసిషన్స్ అయితే చెప్తాము అని చెప్పేసి సో కేంద్ర ప్రభుత్వం తరపు లాయర్ అయితే, గవర్నమెంట్ తరపు లాయర్ అయితే వాళ్ళకైతే పర్మిషన్ తీసుకున్నారు. మనకు 1 వీక్ తర్వాత తెలుస్తుంది. చాలామంది ఏంటంటే 6 మంత్స్ మానిటోరియం తీసుకున్నారు. ఈ 6 మంత్స్కు కలిపి బ్యాంక్ వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. కాకపోతే మీ మీద మీ క్రెడిట్ స్కోర్ డబ్బు అవ్వడం కానీ లేకుంటే మీ మీద ఎలాంటి యాక్షన్స్ అయితే తీసుకోం కానీ సో ఇంట్రెస్ట్ అయితే మాత్రం అక్యుములేట్ అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు మనకు కోర్టు ఈ ఆదేశాలు ఇవ్వడంతో మరి కేంద్ర ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. వడ్డీలు ఏమన్నా మాఫీ చేస్తారా, లేకుంటే దానికి ఏమైనా టైం ఇస్తారా, సో ఏ విధంగా ముందుకెళ్తుందో మనకు ఒక 1 వీక్లో అయితే దీనికి సంబంధించిన డెసిషన్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. అలాగే మనకు నవంబర్ వరకు మాత్రం ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా చెప్పింది. మనకు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనకు రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు ఉన్నా కూడా ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటే అందరికీ అయితే ఉచిత రేషన్ పంపిణీ చేస్తాము అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే కనుక డిసెంబర్ 1వ తారీఖు నుంచి రేషన్ అయితే హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు. కానీ అంతవరకు అయితే ఉచిత రేషన్ పంపిణీ అయితే కొనసాగిస్తారు. మనకు ఈ నెలలో కూడా 2వ సారి కూడా ఉచిత రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు. ఈ నెల 27వ తారీఖుతో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అది 11వ విడత ఉచిత రేషన్ పంపిణీ. మళ్ళీ దానికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కూడా మనకు గవర్నమెంట్స్ నుంచి చేస్తాయి. సో ఈ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఉచిత సిలిండర్ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఈ వీడియోస్ని, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.